ముందుగా రామోజీరావు గారికి నివాళులు అర్పిస్తూ, నిజంగా ఇట్ ఈజ్ ఏ గ్రేట్ లాస్ అండి. ఎందుకు అంటే రామోజీరావు గారు రామోజీ ఫిల్మ్ సిటీని కట్టి మన తెలుగు చిత్ర పరిశ్రమని ప్రపంచంలో ఎగరవేశారండి. తెలుగు భాష అనేది ఒకటి ఉంది, దాంట్లో సినిమా పరిశ్రమ ఉంది అని అత్యద్భుతంగా ఫిలిం సిటీ ద్వారా చాటి చెప్పాడు. అసలు ఆ ఫిలిం సిటీ చూడడానికి ఎంతమంది వచ్చేవారండి, ఎంతమంది ఇది చేశారు. అదే కాదు, రామోజీరావు గారు మరి ఒక పేపర్ ద్వారా కానీ, మార్గదర్శి ద్వారా కానీ, టీవీ ద్వారా కానీ ఆయన ఎంతమందికి ఉద్యోగాలు సృష్టించాడు, ఎంతమంది కొన్ని వందల మంది జీవిస్తున్నారండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే రామోజీరావు గారు ఆయన బ్యానర్లో ఉషోదయ ఉషాకిరణ్ మూవీస్ అని స్థాపించి రెండో సినిమా నేను సుందరి సుబ్బారావు అనే సినిమా చేయడం జరిగిందండి. నేను ఆయనతో సుందరి సుబ్బారావు ఫస్ట్ సినిమా వారు చేసి వారికి ప్రేమ లేక నా రెండో సినిమా సుందరి సుబ్బారావు. అప్పుడు నేను వారితో అంతకుముందు నాకు పరిచయం ఉంది, ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా విషయంగా ఆ రోజు నేను వారిని కలవడం జరిగింది. ఎంత ఫంక్షువాలిటీ, సిస్టము, డిసిప్లిను అనేది నాకు బాగా అర్థమైందండి ఆయనతో నాకండి. అంటే కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు, కృషి, పట్టుదల, ఒక సిస్టము, ఒక క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేసిన వ్యక్తి రామోజీరావు గారండి. మరి నేను అప్పటికే అంతంతమాత్రంగా సినిమాలు తీస్తున్నాను, నేను కామెడీ సినిమాలు. సుందరి సుబ్బారావుతో నేను ఎక్కడికో వెళ్ళిపోయానండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చాలా అత్యద్భుతమైన చక్కని స్టేజ్కి వెళ్ళానండి. దట్ ఈజ్ ఇన్ 1983. ఆయన సినిమా ద్వారా నేను, సుందరి సుబ్బారావు సినిమా ద్వారా నేను ఒక అత్యద్భుతమైన వ్యక్తి, మనకి ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఆ చీఫ్ మినిస్టర్ గారి ద్వారా సుందరి సుబ్బారావుకి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు తీసుకున్నానండి. నేను ఆది విష్ణు గారు ఇద్దరం కలిపి జాయింట్గా తీసుకున్నాము. మరి నాకున్నటువంటి ఏకైక నంది అవార్డు అది ఒక్కటే. సరే, ఇది పక్కన పెడితే రామోజీరావు గారు లాంటి వ్యక్తి మళ్ళీ వస్తాడు లేదా అనేది ఒక డౌట్ అండి. నిజంగా ఓ ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు, ఓ పత్రికా రంగానికే కదా కాదు, ఓ మార్గదర్శికే కాదు, ఇవన్నిటికీ కూడా ఆయన అత్యద్భుతమైనటువంటి ఆదర్శమైనటువంటి వ్యక్తి అండి ఆయన రామోజీరావు గారు. సో అటువంటి వ్యక్తి ఈరోజు మనకి చనిపోవడం అనేది ఇట్ ఈజ్ ఏ బ్యాడ్ లక్ అండి, డెఫినెట్గానండి. అట్లు రామారావు గారు ఫోన్ చేశారు ఒకసారి. ఫోన్ చేసి ఆయన ఏమండి మా బ్యానర్లో ఒక సినిమా చెయ్యాలి అని చెప్పారు ఆయనండి. అలాగేనండి తప్పకుండా అన్నాను. సరే మనం దగ్గర మీ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉందంట, ఒక కామెడీ సబ్జెక్టు, ఒక తమిళ రైటర్ దగ్గర కొన్నారంట మీరు, అది మాకు చెయ్యాలి అన్నారండి. ఓకే అన్నానండి నేను. అన్న తర్వాత ఒక టైం ఫిక్స్ చేశారు మాకు ఆయన, ఆగస్టులో 1983 ఆగస్టులో పలానా టైంకి మీరు మద్రాసు నుంచి హైదరాబాద్కి మీరు రావాలి, అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం సార్. రామోజీ గారు ఈవినింగ్ 5:30కి టైం ఇచ్చారు మనకి, మనం వెళ్ళాలి ఆయన దగ్గరికి అన్నారు. సరే అన్న. అన్న తర్వాత మేము ఎంత సిస్టమేటిక్ అంటే అక్కడ డిసిప్లిన్ అంటే మాకు అనుకున్న ప్రకారం కార్లు, మద్రాసులో కార్లు వచ్చినాయి, మమ్మల్ని పికప్ చేసి అక్కడికి తీసుకెళ్ళారు. ఎక్కడికి? హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లారు. ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ దిగిన తర్వాత హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో, ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ మమ్మల్ని అశోక హోటల్కి తీసుకెళ్ళి దించి, సార్ మనం 4:30కి మీ కార్లు వస్తాయి, మనం 5:30కి ఎగ్జాక్ట్లీ రామోజీరావు గారి దగ్గర ఉండాలి అన్నారు. సరే ఓకే అనుకున్నాం. అనుకుని మాకు అలాగే 5:00 కార్లు వచ్చినాయి, 4:30 కార్లు వచ్చినాయి. కారు వచ్చిన తర్వాత నేను రైటరు కలిసి కారులో ప్రయాణించి వెళ్ళి రామోజీరావు గారి ఆఫీసు, ఇక్కడ ఉండేది సోమాజీ గోల్డ్లో 5 ఫ్లోర్లో ఉండేదండి, ఇక్కడ అక్కడికి వెళ్ళాం. వెళ్ళి 5:15కి ఆయన రూమ్ ముందు కూర్చొని ఉన్నామండి సోఫాలో. యు బిలీవ్ మీ ఆర్ నాట్, ఎగ్జాక్ట్లీ 5:30కి ఆయన మమ్మల్ని పిలిచారండి లోపలికి. పిలిచి చెప్పండి నరసింహరావు గారు కథ అన్నారు. సరే ఈయన తమిళ్ రైటరు, ఈయందే కథది నేను కొనుక్కున్నాను, ఈయన చెప్తారు సార్ మీకు అన్నాను. నాకు తమిళ్ రాదు కదా అన్నారు. ఎందుకు? నేను ట్రాన్స్లేట్ చేస్తాను సార్ అని చెప్పి నేను 1.5 అవర్ 2 అవర్స్ దగ్గర దగ్గర ఆయన
వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసామండి, బాగుంది యూ కెన్ ప్రొసీడ్, మా ఊళ్ళు మిగిలిన విషయాలన్నీ మాట్లాడతారు మీతోటి అని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత అశోక్ హోటల్కి వచ్చారు వాళ్ళ స్టాఫు, మా అట్లు రామారావు గారు వచ్చారు, జగదీష్ బాబు వచ్చాడు, ఇద్దరు కలిసి మొత్తం అన్ని విషయాలు మాట్లాడారు. అన్ని విషయాలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి షూటింగు డిస్కషను, ఈ డిస్కషన్ అయిన తర్వాత షూటింగ్కి బిలీవ్ ఆర్ నాట్ ఆయన కొబ్బరికాయ కొట్టడానికి వచ్చారు, సబ్జెక్ట్ విన్నారు, పూజ రోజు కొబ్బరికాయ కొట్టారు, మళ్ళీ ఫస్ట్ కాపీ చూశారు అంతే. ఆయన ఎటువంటి ఇంటర్ఫీరెన్సు మాకు కలగలేదు, కలగనివ్వలేదు కూడా ఆయన అండి. ఆయన అటువంటి అంటే ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది పంక్చువాలిటీ, డిసిప్లిను, సిస్టము, అండ్ ఇంకొకళ్ళ పనిలో ఆయన వేరు పెట్టరు అనేది నాకు అర్థమైందండి ఆయన. ఆ సినిమా తర్వాత నాకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చి నేను హై స్థాయికి వెళ్ళానండి కొంచెం. అలాగే నాకు నంది అవార్డు రావడం, పెద్ద మహానుభావుడు ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా ఆయన నంది అవార్డు తీసుకోవడం జరిగింది. అటువంటి ఈరోజు మరి రామోజీరావు గారు లేకపోవడం అనేది నిజంగా దురదృష్టమే మనక్కడ తెలుగు పీపుల్కి. ఏదేమైనా వన్స్ అగైన్ ఆయనకి మనసు ఇంకొకసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలా కుటుంబ సభ్యుల్ని భగవంతుడు కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.